నమస్తే అండి, స్వస్రాస్ హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో 2 సంవత్సరాల వరకు నిల్వ ఉండేలాగా పండు మిరపకాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పండు మిరపకాయలను 2 కేజీలు తీసుకున్నాను. వీటిని 1కి 2 సార్లు బాగా కడగాలి. పండు మిరపకాయలను తొడమలు తీయకుండానే కడగాలి. తొడమలు తీసి కనుక కడిగితే మిరపకాయల్లోకి వాటర్ వెళ్ళిపోతాయి. అప్పుడు మనం పచ్చడి చేసుకున్నా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పండు మిరపకాయలను బాగా కడిగిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని నీడలో ఒక 3 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత మీకు ఇంకా తడిగా అనిపిస్తున్నట్లయితే ఒక 1/2 గంట సేపు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఎండలో ఎక్కువసేపు ఉంచకూడదు. పండు మిరపకాయలు తడి లేకుండా ఉంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పండు మిరపకాయలు తడి లేకుండా ఆరిపోయిన తర్వాత వీటి తొడమలు తీసేసుకోవాలి. పండు మిరపకాయలు తొడమలు తీసుకునేటప్పుడు గ్రీన్ కలర్లో ఉండేది పూర్తిగా తీసేసుకోవాలి. గ్రీన్ కలర్ది కనుక ఉన్నట్లయితే పచ్చడి కొంచెం చేదు వస్తుంది. తొడమలు తీసేసిన తర్వాత పండు మిరపకాయలని రోట్లో కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. మీకు రోలు కనుక అవైలబుల్ లేకపోతే పండు మిరపకాయలను గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్లో కనుక రోలు ఉన్నట్లయితే కొంచెం ఓపిక చేసుకొని పండు మిరపకాయల పచ్చడిని రోట్లో దంచుకుంటే గ్రైండర్లో మిక్సీలో వేసుకున్న దానికన్నా రోట్లో దంచుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి పచ్చళ్ళు దంచుకునేటప్పుడు చేతులు కనుక పెట్టినట్లయితే కొంచెంసేపు తర్వాత చేతులు బగబగా మండుతాయి. అందుకని పచ్చడి దంచుకునేటప్పుడు తీసుకునేటప్పుడు గరిటె యూజ్ చేసుకోవాలి. పండు మిరపకాయలు కొంచెం మెదిగిన తర్వాత అందులో కొంచెం చింతపండుని వేసుకొని దంచుకోవాలి. 2 కేజీల పండు మిరపకాయలకి 300 గ్రాముల చింతపండు వేసుకున్నాను. పండు మిరపకాయల పచ్చడి దంచుకునేటప్పుడు కారంగా ఉంది అని చెప్పి చింతపండుని ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నట్లయితే కనుక మనకి పచ్చడి ఊరిన తర్వాత కారం తగ్గిపోయి పుల్లగా అనిపిస్తుంది. పండు మిరపకాయల పచ్చడి కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చింతపండు కొంచెం మెదిగిన తర్వాత అందులో కల్లుప్పు వేసుకోవాలి. 2 కేజీల పండు మిరపకాయలకి 400 గ్రాముల కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసుకొని దంచుకునేటప్పుడు నీరు ఊరుతాయి. ఆ నీటి వలన మనకి పండు మిరపకాయలు కానీ చింతపండు కానీ మెదుగుతాయి. వీడియోలో చూపించిన విధంగా చింతపండు కల్లుప్పు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక టపర్వేర్ డబ్బాలోకి తీసుకోవాలి. చింతపండు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది, పూర్తిగా మెదగదు. ఫస్ట్ పండు మిరపకాయలు దంచుకున్న తర్వాత చింతపండు వేసి దంచుకున్నాను. చింతపండు మెదగడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. అందుకని ముందు రోట్లో చింతపండు ఉప్పు వేసుకొని దంచుకున్న తర్వాత కొంచెం పండు మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా కనుక దంచుకుంటే మనకి చింతపండు అనేది త్వరగా మెదుగుతుంది. చింతపండులో గింజలు కానీ ఇనలు కానీ ఏమైనా ఉంటే తీసేసి వేసుకోవాలి. పచ్చడి మీరు మిక్సీ జార్లో వేసుకుంటున్నట్లయితే అందులో ముందుగానే చింతపండు కల్లుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాతే పండు మిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పండు మిరపకాయలని దంచుకోవాలి. దీన్ని పండు మిరపకాయ తొక్కు అంటారు. మనం గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఈ పండు మిరపకాయలు అనేవి బాగా మెత్తగా అయిపోతాయి. కానీ మనం రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి ఇది ఫస్ట్ టైం దంచుకునేటప్పుడు మెత్తగా అవ్వదు. వీడియోలో చూపించిన విధంగా పండు మిరపకాయలను కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక 5-6 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. మనం కల్లుప్పు అవి వేసుకొని దంచుకోవడం వలన తడిగా అవుతుంది కదా, ఆ తడిలోనే ఈ పండు మిరపకాయలు చింతపండు కూడా బాగా నాని తర్వాత దంచుకునేటప్పుడు ఈజీగా మెదుగుతాయి. ముందు దంచుకున్నప్పుడు చింతపండు ఎక్కడైనా మెదగకపోయినా ఈ 5 రోజులు బాగా నాని మనం తర్వాత దంచుకునేటప్పుడు చాలా చక్కగా మెదుగుతుంది. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు తొక్కుని రోట్లో వేసుకొని దంచుకోవాలి. పండు మిరపకాయ తొక్కును 2వసారి దంచుకున్న తర్వాత కూడా అక్కడక్కడ పండు మిరపకాయ తొక్కలు కనిపిస్తున్నాయి. అందుకని బాగా మెత్తగా రావడం కోసం నేను పత్రంతో రుబ్బుకున్నాను. మనకి గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకున్నంత స్మూత్గా అయితే పచ్చడి రాదండి. మనం రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ పండు మిరపకాయ తొక్కలు అనేవి కనిపిస్తాయి. మనకు ఓపికున్నంత వరకు బాగా మెత్తగా రావడం కోసము రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత టపర్వేర్ బాక్స్లో కానీ సిరామిక్ జార్స్లో కానీ గ్లాస్ జార్స్లో కానీ తీసుకొని నిల్వ చేసుకోవాలి. ఇదే విధంగా పండు మిరపకాయ తొక్కునంత కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి.
చూశారు కదా, పండు మిరపకాయ తొక్కును రుబ్బుకోవడం వల్ల బాగా మెత్తగా మెదిగింది. చూడ్డానికి చాలా రెడ్డిష్గా ఉంది కదా, రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పండుమిరపకాయ పచ్చడిని అంతా టపర్వేర్ బాక్స్లోకి తీసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీకు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. నిల్వ పచ్చడి కాబట్టి తడి తగలకుండా చూసుకోవాలి. పండుమిరపకాయ పచ్చళ్ళు ఆవపిండి మెంతిపిండి ముందే కలుపుకుంటే పచ్చడి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందుకని మనకి కావలసినంత పచ్చడి పక్కన పెట్టుకొని అందులో కలుపుకోవాలి. మొత్తం పచ్చళ్ళలో కలుపుకోకూడదు. మనకి కావలసినంత పచ్చడిని ఒక చిన్న గిన్నెలో తీసుకొని ఆవపిండి మెంతిపిండి అలాగే పోపు పెట్టుకోవాలి. మొత్తం పచ్చళ్ళలో కనుక పోపు వేసుకున్న అంత టేస్టీగా ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1/4 టీ స్పూన్ మెంతులు 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దొరగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు వేగిన తర్వాత రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఆవాలు మెంతులు మెత్తగా పొడిలాగా దంచుకున్న తర్వాత పండుమిరపకాయ పచ్చడిని వేసుకొని పొడంతా కలిసేలాగా 1-5 నిమిషాల పాటు దంచుకోవాలి. దంచుకున్న తర్వాత పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మీకు కావాలనుకుంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, 1 ఎండుమిరపకాయ, 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేగేటప్పుడు 1/4 టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పండుమిరపకాయ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పండుమిరపకాయ పచ్చడితో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అంతేనండి, పండుమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ పండుమిరపకాయల పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా పండుమిరపకాయల పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.